రామ్ బాబు అనేవాడికి రాత్రి గోడకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. మరి ఎందుకు అంత రియాక్ట్ అయ్యాడు? అదే వాడి క్యారెక్టర్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? మా వాడిది న్యూస్ కి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ అమ్మా. పొద్దున్నే లేస్తాడు, పేపర్ తీస్తాడు, ఆయన కదిరించే న్యూస్ ఏదో కనబడుద్ది. కన్న తల్లిని గెంటేసిన కసాయి కొడుకు బండేసుకుని మలక్పేట వెళ్తాడు. ఆ కొడుకుని రిపేర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి వీడి పని వీడు చేసుకుంటుంటాడు. మళ్ళీ తింటూ తింటూ టీవీ చూస్తాడు, బిహెచ్ఏల్ వెళ్తాడు, అక్కడ కేసు. తోకట్పల్లిని కుదిపేసిన కల్తీ మందులు వెళ్తాడు. బస్తీలో బందిపోట్ల హల్చల్, వృద్ధ దంపతుల హత్య వెళ్తాడు. మా వాడి దురద ఎంతవరకు వచ్చిందంటేనమ్మా, మొన్న రైలు వేసుకుని గుంటూరు వెళ్ళాడు. యువతలను వేధిస్తున్న రౌడీ మొక్క, వాళ్ళని ఆల్రెడీ పోలీసులు సెల్లో పెట్టారు, అయినా మనోడికి సాటిస్ఫాక్షన్ లేదు. సెల్కి వెళ్లి నలుగురిని సింగిల్ వేసేసాడు. మనోడిని కూడా పోలీసులు సెల్లో వేసారు. నాలుగు రోజులుండి ఐదో రోజున వచ్చేసాడు అనుకో, అది వేరే. మామూలు టైంలో చూడడానికి లోకుగానే ఉంటాడమ్మా. మనుషులంటే మర్యాద, మనన, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో తేడా జరుగుద్ది. అప్పుడే వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. చెయ్యేమో ఇక్కడ దాకా వెళ్తుంది. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో మనకే ఐడియా ఉండదు, ఆడికే ఐడియా ఉండదు.